హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు నిన్న పేపర్ చూసి ఒక అనుమానం వచ్చింది. జగన్ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, మనకు ఎందుకు 6 లక్షల ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం కూడా రాలేదు బా అని చెప్పేసి. సో ఈరోజు పేపర్ చూస్తే క్లారిటీ వచ్చింది. చూడండి, 6 లక్షల ఉద్యోగాల్లో 2.59 లక్షలు వాలంటీర్ ఉద్యోగాలంట. బట్ ఇంతకుముందే వీరిది సేవా ఉద్యోగం కాదని సీఎం తేల్చి చెప్పారు. సో ఇక్కడ 2.5 లక్షల ఉద్యోగాలు హంఫర్ట్, తర్వాత 51,000. ఇవి ఆర్టీసీలో ఇచ్చామంటున్న ఉద్యోగాలు. నిజానికి వీరంతా ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వీరిని ఆర్టీసీ నుంచి టీడీలోకి మార్చారంతే, పీటీడీలోకి మార్చారంతే. సో ఇవి 51,000. తర్వాత 95,000 వీరంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. అనే ఆప్కోస్ అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని పరిధిలోకి తెచ్చారు, కొత్తగా ఇచ్చిన కొలువులు కావు. 26,000 కరోనా కాలంలో 6 నెలల కోసం తాత్కాలికంగా నియమించుకున్న సిబ్బంది. తర్వాత 1.28 లక్షలు కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయంలో జరిగిన నియామకాలు. ఇవి అసలైన 6 లక్షల ఉద్యోగాలు. ఏ కేటగిరీలో ఎన్ని చేశారు అనేది నిన్న మనకి ఈ డేటా అంతా ఇవ్వలేదు. కేవలం 6 లక్షల ఉద్యోగాల నుంచి మాత్రమే చెప్పడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఎన్ని, కాంట్రాక్ట్ ఎన్ని అని చెప్పడం జరిగింది. సో ఇవి చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయన్నమాట. మనకు నిజాయితీగా ఎగ్జామ్స్ ద్వారా కండక్ట్ చేసింది 1.20 లక్షలు గ్రామ వార్డు సచివాలయాలు. ఇందులో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి 8,000 పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది. అవి జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే నిన్న జాబ్ క్యాలెండర్లో అవి ఎటువంటి మనకు ఇన్ఫర్మేషన్ లేదు పంచాయతీరాజ్కు సంబంధించి. గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయితే రీసెంట్గా మనకు చెప్పడం జరిగింది. బట్ ఆ ఉద్యోగాలు ఏవి జాబ్ క్యాలెండర్లో చూపించడం లేదు. ఇక ఉద్యోగాల విప్లవం అంటూ ఉత్తుత్తి లెక్కలు చెప్పారు. జనం సొమ్ముతో పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. కేవలం 2 నెలల్లో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ ఒకసారి ఆంధ్రులందరి చెవిలో పూలు పెట్టారు. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అక్షరాల అసత్యాలు అర్ధసత్యాలను వండి వార్చారు. చెవిలో పూలు, నిరుద్యోగుల చెవిలో పూలు, ఉద్యోగాల విప్లవం అంటూ పచ్చి అబద్ధాలు. 2 నెలల్లో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు. అందులో 2.59 లక్షల వాలంటీర్ పోస్టులే. అది సేవ అని స్వయంగా చెప్పిన సీఎం. పీటీడీలోకి మార్చిన ఆర్టీసీ సిబ్బంది తమ ఖాతాలోకే. అవుట్సోర్సింగ్లో మారింది పద్ధతే. కొత్త పోస్టులు కావు. 6 నెలల కాలంలో ఇచ్చినవి కొలువులేనట. కరోనాలో 6 నెలల కాలంలో ఇచ్చినవి కొలువులేనట. పాత నోటిఫికేషన్లకు ఆర్డర్ ఇచ్చి కొత్త కలరింగ్. జాక్పాట్ కొట్టకుండా నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ తీరుతో ఆశలన్నీ ఫట్. గుర్తించినవి 24,000 పోస్టులు. క్యాలెండర్లో చూపినవి 10,000 పైచిలుకు. గ్రూప్1, 2లో ఉన్నవి 36 ఖాళీ లేనట. 25,000 టీచర్ పోస్టులు, ఏ ఒక్కటి లేదు. ఉద్యోగులకు మేళ్ల విషయంలోనూ అర్ధసత్యాలు. అంగన్వాడీ హోంగార్డులకు నాడే పెరిగిన జీతాలు, కానీ ఎన్నికల ముందే పెరిగినట్లు వక్రీకరణ. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు, పీఆర్సీ పెండింగ్, కానీ 27% ఐఆర్ పైన గొప్పలు. ప్రజల సొమ్ముతో తప్పుడు ప్రచారం. జాబ్ క్యాలెండర్ విడుదల చేశామంటూ శుక్రవారం జగన్ సర్కారు భారీ ఖర్చుతో పత్రికలకు మొదటి పేజీ ప్రకటనలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఫోటో, వైసీపీ రంగుల పతాక రెప్రపలతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విప్లవమని ఊదరగొట్టింది. 2 నెలల్లో 6,03,000 పోస్టులు భర్తీ చేసినట్లు శాఖల వారీగా ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా లెక్కలు చెప్పారు. వాటిని చూసి ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులే విస్తుపోయారు. చూశారా ఈ చిత్రం అంటూ వాట్సాప్లో షేర్ చేసుకుని నవ్వుకున్నారు. ఈ 2 నెలల్లో రవాణా, ఆర్ఎండ్బిలో 51,387 రెగ్యులర్ పోస్టులు భర్తించినట్లు జగన్ సర్కారు ప్రకటించుకుంది. అసలు విషయం ఏమిటంటే ఈ 2 నెలల్లో ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలను టెస్టులు పెట్టలేదు. కడర్ పోస్టులకు ఇంటర్వ్యూలు చేయలేదు. క్లరికల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. సూటిగా చెప్పాలంటే ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా వెళ్ళలేదు. మరి 51,000 పైగా పర్మనెంట్ ఉద్యోగాలు ఎక్కడివి, ఎలా ఇచ్చారు అని ఆర్టీసీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏమిటంటే 51,000 మంది ఒక్కరూ కొత్తగా నియమితులైన వారు కాదు. ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్న వారే. ఆర్టీసీలో 20,000 మంది డ్రైవర్లు, 18,000 మంది కండక్టర్లు, 7,000 మంది మెకానిక్లు, సిబ్బంది, ఆఫీస్ స్టాఫ్, ఇతర అధికారులు కలిపి 51,000 మందికి పైగా పనిచేస్తున్నారు. ఆర్టీసీని గత ఏడాది జనవరిలో కొత్త విభాగంలో వీరిని కలిపేసింది. జనవరి ప్రభుత్వంలో విలీనం చేసింది. ప్రజా రవాణా శాఖ అనే కొత్త విభాగంలో వీరిని కలిపేసింది. అప్పటి నుంచి
కార్పొరేషన్ ద్వారా కాకుండా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. ఇది అసలు విషయం. కానీ తామందరికీ జగన్ కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పుకోవడంపై ఆర్టీసీ సిబ్బంది నవ్వుకుంటున్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987లో ప్రైవేటు బస్సుల జాతీయకరణ జరగడంతో ఆర్టీసీ ఆసియాలోనే పెద్ద రవాణా సంస్థగా ఏర్పడింది. అప్పట్లో ప్రైవేటు బస్సుల్లో పనిచేసే కార్మికులంతా ఆర్టీసీ ఉద్యోగులుగా మారారు. త్వరలో పదవీ విరమణ చెందనున్న ఒక ఉద్యోగి మాట్లాడుతూ, నాకు ఎన్టీఆర్ నిర్ణయం వల్లే ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది, నాలాగా ఎందరో ఉన్నారు ఇప్పుడు, మమ్మల్ని జగన్ నియమించినట్లు చెప్పుకుంటున్నారు, ఈ ప్రకటన చూడగానే నవ్వు వచ్చిందని వ్యాఖ్యానించారు. నిజంగా పెంచారా? పారిశుద్ధ్య కార్మికులకు 8,000 ఉన్న జీతాలను 16,000 పెంచామని ప్రభుత్వం చెబుతోంది. కానీ రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటి వరకు ఈ జీతాలు అమలు కావడం లేదు. పైగా ఇటీవల బోధనాసుపత్రులకు వచ్చిన కొత్త సర్వీస్ ప్రొవైడర్లు ఆ స్థాయిలో జీతాలు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. కేవలం 8,000 నుంచి 10,000 మాత్రమే ఇస్తామని తేల్చి చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 16,000 ఇస్తున్నట్లు గొప్పలు చెప్తోంది. జగన్ ప్రభుత్వం చెబుతున్న 6 లక్షల ఉద్యోగాల్లో 2.59 లక్షలు గ్రామ వార్డు వాలంటీర్లే. వీరికి ప్రభుత్వం నెలకిచ్చే గౌరవ వేతనం 5,000. వీరు చేస్తున్నది ఉద్యోగం కాదు అని జగన్ స్వయంగా గతంలో చెప్పారు. ఇంటికి రేషన్ బియ్యం తీసుకెళ్లే వాహనాల ఆపరేటర్లు వచ్చిరాగానే వారు అడిగి అడగగానే జీతాలు పెంచారని, తమకు వేతనం పెంచాలని వాలంటీర్లు నిరసన ప్రదర్శించారు. అప్పుడు జగన్ దీనిపై ప్రత్యేకంగా స్పందించారు. మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు, అందుకు గౌరవ వేతనం చెల్లిస్తున్నాం. మీరు సేవ చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి అని హితోక్తులు పలికారు. కానీ నియమాల విషయానికి వచ్చేసరికి వాలంటీర్లందరికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోటాలో కలిపేశారు. 2 ఏళ్లలో ఇచ్చామంటున్న 6 లక్షల ఉద్యోగాల్లో దాదాపు సగం వాలంటీర్ పోస్టులే ఉండటం గమనార్హం. మరో 1.21 లక్షల రెగ్యులర్ ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలకు చెందినవి. ఈ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది. ఏపీపీఎస్సీ పోస్టులు ఎప్పటివి? ఏపీపీఎస్సీ ద్వారా 2,497 ఉద్యోగాలు తామే భర్తీ చేసినట్లు జగన్ ప్రభుత్వం ఘనంగా. నిజానికి ఈ పోస్టులకు 2018 డిసెంబర్ 31న చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షల ప్రక్రియ అప్పుడే ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. గ్రూప్ 2 రాసి అర్హత సాధించి ఉద్యోగాలు పొందిన వారికి జగన్ అధికారంలోకి వచ్చాక నియామక పత్రాలు అందాయి. ఈ గ్రూప్ 1 పోస్టుల నియామక ప్రక్రియ కూడా చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ఇంటర్వ్యూలు మాత్రమే జరగాల్సి ఉంది. వాటికి హైకోర్టు 16న బ్రేకులు వేసింది. జగన్ సర్కార్ హయాంలో ఇప్పటిదాకా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ 1 రాలేదు. జగన్ ప్రభుత్వం అధికారులకు వచ్చే నాటికి ఆర్టీసీలో సుమారు 7,000 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. 6 నెలల క్రితం ఆర్టీసీ ఎండీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆ సంఖ్య 5,000కు పడిపోయింది. కానీ ఆర్టీసీలో 7,000 మందికి పైగా అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించినట్లు తాజాగా సర్కారు చెప్పడం విశేషం. వ్యవసాయ సహకార శాఖల్లో గత 2 ఏళ్లలో 133 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ శాఖ పరంగా ఎలాంటి నోటిఫికేషన్లు వెలువడలేదు. కారుణ్య నియామకాలు, కోర్టు కేసులు పరిష్కారమై ఇచ్చిన పోస్టింగ్లను కూడా రెగ్యులర్ పోస్టుల భర్తీగా చూపారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ 2 ఏళ్లలో 95,212 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించినట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. ఇవి కూడా ఆర్టీసీ కొలువు లాంటి అబద్ధమే. వివిధ ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేయడం కొత్తేమీ కాదు. జగన్ కొత్తగా ఏం చేసిందంటే, అప్పటికే అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 95,000 మందిని ఒక కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. వీరిని కొత్తగా నియమించలేదు, పోస్టులను భర్తీ చేయలేదు. వివిధ శాఖల కింద రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఉండే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎక్కడికక్కడ ఉంచి వారిని ఆ కార్పొరేషన్కు బదిలీ చేశారు. సమాన పనికి సమాన వేతనం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అని జగన్ అప్పట్లో ప్రకటించారు. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం 3 నెలలైనా వేతనమే పెండింగ్లో ఉంది. కొత్తేముంది? గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వేశారు. రాత పరీక్షలు, మెరిట్ జాబితా కూడా సిద్ధమైంది. కానీ ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. వాటిని ఇప్పుడు కొలువుల జాబితాలో చూపించారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖలో ఇచ్చిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కంటే తీసేసినవే ఎక్కువ. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో చూసినా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యుల దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు 1,000ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. కరోనా సమయంలో సిబ్బంది కొరత కారణంగా 6 నెలల తాత్కాలిక పద్ధతిలో 26,000 మంది సిబ్బందిని నియమించుకోవాల్సి దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు దానిని కూడా 6 లక్షల ఉద్యోగాలు కలిపేశారు. వీరంతా 6 నెలల పాటు మాత్రమే విధులు నిర్వహిస్తారని వారి జాయినింగ్ ఆర్డర్లోనే స్పష్టంగా చెప్పారు. వీరికి 6 నెలలకు గాను కేవలం 4 నెలల జీతాలు మాత్రమే అందించారు. ఇది ఇలా తాత్కాలికంగా నియమించిన వారిని 6 లక్షల మందిలో కలిపేయడం గమనార్హం.
కొత్త ప్రభుత్వం వచ్చాక 108 సిబ్బందికి 104 డ్రైవర్లకు పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు పెంచామని గొప్పగా ప్రకటన విడుదల చేసింది. జీతాల పెంపు పక్కన పెడితే ఏ నెలలోనూ సిబ్బందికి సక్రమంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 108 104 వాహనాలు నిర్వహిస్తున్న అరబిందో సంస్థకు 3 నెలల ముందే అడ్వాన్స్ పేమెంట్లు ఇస్తారు. 108 104 సిబ్బందికి 2 నెలల నుంచి జీతాలు బకాయిలున్నాయి. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న సర్కారు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుందంటూ ఇదే ప్రకటనలో చెప్పారు. ఇందులో గత ప్రభుత్వం 2019లో జరిగిన ఎన్నికల ముందు 3 నెలల ముందు నుంచి ఇస్తున్న జీతాలను తాము ఎంతకు పెంచామో వివరించారు. ఇక్కడ తప్పుడు లెక్కలే చెప్పారు. ఉదాహరణకు అంగన్వాడీల వర్కర్ల గౌరవ వేతనాన్ని టీడీపీ ప్రభుత్వం 2018 జూలైలోనే 7000 నుంచి 10500కు పెంచింది. మినీ అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని 4500 నుంచి 6000 6000కు, అంగన్వాడీ హెల్పర్ల గౌరవ వేతనాన్ని 4500 నుంచి 6000కు పెంచింది. కానీ ఈ మొత్తాన్ని 2019 ఎన్నికల ముందు 3 నెలల నుంచి మాత్రమే ఇస్తున్నట్లుగా జగన్ సర్కారు అబద్ధాలు చెప్పడంపై అంగన్వాడీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. వీరందరి జీతాలను జగన్ సర్కారు 1000 చొప్పున పెంచింది. హోంగార్డుల వేతనాల విషయంలోనూ ఇదే మాయ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి వారికి రోజుకు 300 మాత్రమే జీతం ఉండేది. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే దాన్ని 500కు పెంచారు. 2018 జూన్ 18 నుంచి హోంగార్డులు రోజువారీ వేతనాన్ని మరో 100 పెంచి 600 చేశారు. అంటే నెలకు 18000. కానీ ఇది ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే ఇస్తున్నట్లుగా జగన్ సర్కారు చెప్పడం గమనార్హం. మరోవైపు 3.94 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు 27% అయ్యారు ఇచ్చామని గొప్పగా చెప్పారు. కానీ వీరికి దక్కాల్సిన పీఆర్సీ సంగతి ఇప్పటికీ తేల్చలేదు. పెండింగ్లో ఉన్న డీఏలకు దిక్కు లేదు. ఆ సంగతి వదిలేసి చట్టబద్ధంగా రావాల్సిన ఐఆర్ ఇవ్వడాన్ని విప్లవాత్మకంగా చెప్పడంపై ఉద్యోగులు విస్తుపోతున్నారు. వేలల్లో ఖాళీలు, 100లోనే భర్తీ, పోలీసుల్లోనే 10000 దాకా ఖాళీలు, 460 పోస్టులనే గుర్తించిన వైనం. శాంతి భద్రతల ఒక్క పోస్టు లేదు. ఫారెస్ట్ శాఖలో 75కు గాను 5కు ఓకే. సరుకు మనకు పోలీస్ శాఖకు సంబంధించి ఖాళీలు, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు సైడు క్యాలెండర్ కనికట్టు అంటూ మనకు ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇప్పటికే టైం మనకు చాలా ఆలస్యమైంది. వీలైతే దీన్ని మధ్యాహ్నం వీడియోలో పోస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.